వైసీపీ మాటలకు అర్థాలు వేరు లేదు వైసీపీ మాటలు ఏంటి మేము సంపూర్ణ మద్యపాన నిషేధం ఉంటాం సంపూర్ణ మద్యపాన నిషేధం అంటే సంపూర్ణంగా మద్యాన్ని మేమే అమ్ముతాం మిగతా వాళ్ళని తరివేశాం జాబ్ క్యాలెండర్ మేము పూర్తి చేస్తాం ఆరు వేల ఐదు వందల పోస్టులు ఖాళీ ఉన్నాయి పోలీసులు మేము ఐడెంటిఫై చేసాం అంటే నాలుగు వందలు ఎంతో నాలుగు వందల నలభై పైచలకు పూర్తి చేస్తామని చెప్పి సెప్టెంబర్ అది కూడా చేయకపోవడం ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇల్లు ఇస్తామంటే ఇల్లు ఒక ఇల్లు ఇల్లు ఇస్తామంటే మొత్తం అడవుల్లో చెరువుల్లో గుంటల్లో ఇస్తామని చెప్పి అవి కూడా చాలీ చాలకుండా అంటే దీన్ని ప్రశ్నించాలి అంటే మీరు ఒక సమూహంగా ఏర్పడి ఎవరైతే వైసీపీకి ఓట్లు వేసారో ఎవరైతే తోటి యువత మీతో వాదించారో వాళ్ళతో మీరు అడగాలి ఏం పీకారు మీరు ఇప్పుడు దాకా మాటిచ్చి మీరు ఏం ఏం చేశారు మీరు వాదించాలి వాళ్ళతోటి డిబేట్ చేయాలి మీరు అలా కాదు సో ఎంపీలు ఎమ్మెల్యేలు తర్వాత ఫస్ట్ మీ స్థాయిల్లో వైసీపీకి ఏ ప్రజలైతే మద్దతు ఇచ్చారో మీ మీ నియోజకవర్గాల్లో ఆ ప్రజలతోటి మీరు డిబేట్ పెట్టాలి సంవాదం పెట్టాలి వాళ్ళు చెప్పినవేంటి చేసినవేంటి ఇప్పుడున్న పరిస్థితి ఏంటి దీని మీద మదనం జరగాలి మీరు ఆర్గ్యుమెంట్ పెట్టుకోవాలి వాళ్ళతో డిబేట్ పెట్టుకోవాలి టీవీ డిబేట్లు చూసి మీరు చప్పట్లు కొడితే కాదు మీరు డిబేట్ పెట్టాలి ప్రతి నియోజకవర్గంలో ప్రతి వీధి ప్రతి వాడ ప్రతి వార్డు ప్రతి నియోజకవర్గంలో గొడవ పెట్టుకుంటే తప్ప మార్పు రాదు యా మీరా మీరు సిక్కోలు మీరు మొదలు పెట్టండి రాష్ట్రం అంతా ఎందుకు మార్పు రాదు నేను చెప్తా షాప్ ఆమ్దాల వలసలో ఆమ్దాల వలస ఫోటో చూస్తూ ఉన్నాం జన సైనికులు పార్కు పెట్టడం ఏంటి దాన్ని స్పీకర్ వచ్చి ఓపెన్ చేయడం ఏంటి వాళ్ళు పార్కులు పెట్టరా ఇంకా నయం మీరు పెట్టిన పార్కుని వాళ్ళు కబ్జా చేయాలి అందరికీ సంతోషం అట్లీస్ట్ ఓపెన్ చేస్తే దాని వరకు సంతోషద్దు నాకు స్పీకర్ గారు బాగా తెలుసు కదా అంతకుముందు మన రెండు వేల తొమ్మిదిలో కూడా నేను ఆయనకి నిలబడి ఉన్న కూడా ఆయనకి బాగా తెలుసు అంటే నాకు నా మీద అగౌరవం ఉన్నది కానీ కాకపోతే నేను ఉన్న నాయకులందరికీ వేదికపైన నాయకులందరికీ ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా నాయకులందరికీ మీరు భయపడకుండా పనిచేయండి ఫస్ట్ అలాగే జన సైనికులకు కూడా మీరు భయపడితే మార్పు రాదు భయపడితే మార్పు రాదు మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మిమ్మల్ని ఎవరు వేధిస్తున్నారు ఎక్కువ మాట్లాడితే అంటే మీరు ఆ రోజున స్టేట్మెంట్లు ఇవ్వకండి తగ్గుండండి ఉండండి గెరిల్లా యుద్ధం చేయండి గెరిల్లా యుద్ధం అంటే తుపాకులు కటారులు కత్తులు పట్టుకోవడం కాదు అవసరమైతే తగ్గి ఒక అడుగు వెనక్కి వెళ్ళటం అవకాశం వచ్చినప్పుడు వందడుగులు ముందుకెళ్ళి ఎగిరి నలిపేయటం జనసేన గెరిల్లా వ్యూహంతో ముందుకెళ్ళాలి జనసేన మీరు పది మంది ఉండనివ్వండి వాళ్ళు వెయ్యి మంది ఉండనివ్వండి మీ పది మంది కరెక్ట్గా కూర్చొని ఒక తాటిపైన వ్యూహం వేసి కొడితే ఎందుకు మార్పు రాదో నేను మీకు చేసి చూపిస్తాను అస్సలు వెనకడిగే వేయొద్దు మీరు వ్యూహాత్మకంగా వెనకడుగు వేయండి పిరికితనంతో మటుకు వెనకడిగి వేయద్ది అదొక్కటే నేను మీకు చెప్పదలుచుకుంది గట్టిగా కొట్టాలని మీరు గట్టిగా పని చేయాలి మీరు అలాగే